శంకరాచార్యులు వారిని ఆయన భాష్యాలు బోళ్ళు సాహిత్యం రాశారు జ్ఞానం మీద తర్వాత 1000 శ్లోకాలు ఉపదేశ సహస్రి చెప్పారు శత శ్లోకి 100 శ్లోకాల్లో చెప్పారు ఇంకా దగ్గించి 10 శ్లోకాల్లో దశ శ్లోకి చెప్పారు అది కూడా కష్టం అంటే ఏక శ్లోకి చెప్పారు అది కూడా కాదండి ఉపాదంలో చెప్పన్నారు అది ఏంటి స్వామి అది శ్లోకార్ధేన ప్రవక్ష్యామి శ్లోకార్ధేన ప్రవక్ష్యామి యదుక్తం గ్రంథకోటిభిః బ్రహ్మ సత్యం జగన్మిద్య జీవో బ్రహ్మైవనాపరః అదే అదే అమ్మగారు నిరంతరం చెప్పేది బ్రహ్మ సత్యం మొదలు ల్యాప్టాప్ ఓపెన్ చేయగానే బ్రహ్మమే అర్ధ శ్లోకంలో చెప్తున్నాను నాయన ఇంకా మొదలెట్లేదు శ్లోకార్ధేన ప్రవక్ష్యామి యదుక్తం గ్రంథకోటిభిః కోటి గ్రంథాల సారమంతా ఒక అర్ధ శ్లోకంలో ఒక వాక్యంలో చెప్తున్నాను బ్రహ్మ సత్యం జగన్మిద్య జీవో బ్రహ్మైవ నాపరః దాని గురించి వీరు అమ్మగారు చెప్పే మాటలేవి నిరంతరం ఆ శంకరాచార్యులు వారు చెప్పిన అద్వైత వేదాంత భాష్య సారాంశం అమ్మగారు ఆ ఒక పాదం కూడా కాదు మూడు అక్షరాల్లో చెప్పేస్తారు రిపీట్ చేయండి మళ్ళీ ఒక్క పాదంలోనే బ్రహ్మ సత్యం జగన్మిథ్య జీవ బ్రహ్మైవ నాపరః ఉన్నదంతా అమ్మగారి మాటలు చెప్తున్నా వినండి ఉన్నదంతా బ్రహ్మమే నేను తప్ప రెండోది లేదు ఏమీ లేని దానిలో ఏమీ లేనట్టుగా ఉండండి అంటే జగత్ మిథ్య దాని ఇంటర్ప్రిటేషన్ ఏం లేదు కదా కదా ఏం జరగట్లేదు కదా జరుగుతున్నట్టు కనిపిస్తోంది ఉన్నది కానీ సత్యంగా లేదు అది ఉన్నది కానీ సత్యంగా లేదు దాన్నే మిథ్య అన్నారు అందుకే ఉన్నది అందుకే స్వప్నతుల్యమైన జగత్తే కదా జాగృత అవస్థే కదా అందుకని మార్పు చెందేది మార్పు చెందేది నిజం అనుకుంటే అందులో నువ్వు సమేకమైపోతే నువ్వు మార్పు చెందేస్తావు నీ స్థిరత్వం నీకు ఉండదు ఇది జగత్ మిథ్య అన్నది మిథ్య అన్నది అంతే అది అది మార్పు అంతే కదండి అలాగే అది పుడుతుంది మళ్ళీ పెరుగుతుంది సృష్టి స్థితి లైల బయట ప్రకృతికి ఉంది అన్నిటికీ ఉంది మన కంటికి బాహ్యేంద్రియాలు కనిపించింది అంతా కూడా సృష్టి స్థితి లైలకి ఆధారం కానీ దీనికి ఆధారమైంది అదంతా కాంప్లికేటెడ్ అయిపోతుంది అమ్మగారి మాటల్లో ఏమీ లేని దానిలో ఏమీ లేనట్టుగా ఉండటానికి సత్సంగం మనం ఏమీ లేని దాంట్లో అన్ని అదే నిజం అనుకుని మమేకమైపోయి కదా సార్ అదే నిజం అనుకున్నాం అని తెలియనప్పుడు ఆ తెలియనప్పుడు మమేకమైపోయి దాంట్లో ఎక్కువ టైము దానికి ఎక్కువ టైం ఉపయోగించి దాన్ని అదే నిజంగా ఆ భ్రాంతిలో ఉండిపోయాం కదా ఆ భ్రాంతి నుంచి బయటకు రావాలంటే దీంతో తాదాప్యం ఎక్కువ ఎక్కువ ఉంటేనే మళ్ళీ దీని బరువు పెరిగితేనే అది తేలికవుతుంది కదండి ఇదంతా సత్సంగం అమ్మ లాంటి ఆ జ్ఞానాన్ని దర్శించిన మహాత్ములతో సాంగత్యమే దానికి ఏకైక మార్గం సత్సంగేన భవేన్ ముక్తి అసత్సంగేషు బంధనం జ్ఞాన మార్గంలో ఈ సత్సంగం వలన కొత్తగా ఏమీ రాదు మనకి మనకు ఉన్నటువంటి అజ్ఞానం అంతా మిస్అండర్స్టాండింగ్ ఏది నిజాన్ని అబద్ధం అనుకోవటం అబద్ధాన్ని నిజం అనుకోవటం దాన్ని మహాత్ములు రివర్స్ చేసేస్తారు ఇక్కడికి వచ్చాక ఎందుకు ముందు జరిగిందంతా వ్యతిరేకమైపోతుంది ఈ సత్సంగంలో కూర్చున్న తర్వాత మనం దేహభావంతో ఉందంతా ఈ బ్రహ్మభావంలోకి వచ్చేటప్పటికి అంతా అది మాయా అది అంతా క్షణికం అది అంతా మార్పు చెందేది అది అంతా ద్వంద్వాలతో ఉంటుంది అది అంతా ద్వంద్వాల మయం అది కాదు నువ్వు నువ్వు దానికి అతీతమైన దాన్ని నువ్వు అదే నువ్వు ఉన్నావు నేను అదే ఉన్నాను అన్నారు కదా అదే మనమై ఉన్నది మనలో ఉన్నది మార్పు లేదు ఆ మార్పు లేని దాన్ని మనం అమ్మ ఏం చేస్తారు నేనేమీ గురువుని కాదు గుర్తు తెలుపుతాను గుర్తు నీలో ఉన్నదే నీకు తెలవట్లేదు నువ్వు అది అనుకోవట్లేదు నీలో ఉన్నదాన్ని గుర్తు తెలుపుతాను
అది కా నువ్వు నుంచునేలాగా అదిలా నువ్వు ఉండేలాగా అదే నువ్వై ఉండేలాగా నేను అవన్నీ దాని గురించి వ్యవహారం దాని గురించి లక్షణాలు గుణాలు భావాలు నేను చెప్తాను అది మీరు ఆచరించి అనుభవిస్తే అదే మీరు అవుతారు అప్పుడు కానీ మీకు తెలవదు సత్సంగం అంతకే సత్సంగమే సరి చేసుకునేది సత్సంగం అంతా మనసుకే మనసే కదండి చెంచలం ఆ మనసుకి నిచ్చెలో నిర్గుణం హాయిగా యూనిటీ క్వాలిటీ లాగంటే బ్రహ్మంలో లయమైపోయి ఈ తత్వం దానికి వచ్చేదాకా సత్సంగం అవసరం అను మనసు ఇంద్రియాలు నీ వశమైతే నీ వశం అంటే బ్రహ్మంగా నువ్వు ఉన్నప్పుడు బ్రహ్మ వశం అవుతాయి దేహంగా ఉన్నప్పుడు మనసు వశమైపోయి మనం ఇప్పుడు బ్రహ్మంగా ఈ ఈ పాత్రని బ్రహ్మాధీనంతో బ్రహ్మాధీనంతో దీన్ని వ్యవహారం చేస్తే అన్నీ కూడా సరెండర్ అయిపోయి నీ వశమైపోయి అంతే కదండి నీ వశమై నువ్వు అదే ఇంక వేరుభావం ఉండదు సత్సంగంలో అన్నీ సరి చేసుకుంటా మనసు కూడా ప్యూరిటీ క్వాలిటీ అయి దానికి ఇంకా సంశయాలు లేకుండా భ్రమ భ్రాంతులు లేకుండా నిర్మలంగా నిశ్చలంగా హాయిగా ఆనందంగా ఈ బ్రహ్మ నడకలు నేర్చుకుని ఇప్పుడు మనం ఇక్కడికి వచ్చి ఏం నేర్పుకోవాలి మనసుకి సత్సంగం ఏం నేర్పుతుంది అనుకుంటున్నారు బ్రహ్మ లక్షణాలు మనసు కూడా మనం నడుతూ ఉంటే అది కూడా దాన్ని మన వెనకాల వచ్చి నడుతుంది కదా ఇప్పుడు మనం ఇక్కడికి వచ్చామంటే మనం ఇక్కడ అందరూ ఇక్కడికి వచ్చామండి ఇక్కడికి వచ్చామంటే మనసు ఇంద్రియాలు నీ వశమై నడు సత్సంగానికి వెళ్దామని అంటేనే కదా ఇక్కడికి వచ్చాం అది కూడా దీనికి ఇష్టపడుతుంది కదా నీకు ఇష్టపడుతుందంటే నీ వశమే ఇది కదా నీ వశమయ్యే ఇక్కడికి వచ్చాం అంటే మనసు ఇంద్రియాలు దేహభావన నీ వశం అవటానికే సత్సంగం సత్సంగంలో అదే నీకు తెలుసుకునేది మనసుకే సత్సంగం నిశ్చలంగా ఉన్న మనసు నిశ్చలంగా అవడానికే సత్సంగం ఈ బ్రహ్మభ్రాంతులు పోగొట్టుకోవడానికే సత్సంగం ఈ అన్నిటికీ ఆధారం ఏంటో బాహ్యంగా కనిపించి ప్రకృతికి ఈ అన్ని అన్నిటిలో నాలో ఉన్నది నీలో ఉంది అట్లా ఉంది ఒకటి అంటున్నారు కదా అన్ని ఈ జీవరాశులు ఈ ఆకారాలు అన్నింటిలో ఉన్న నిరాకారతత్వం ఒకటే ఈ ఈ ఆకారాలకు వ్యవహారం వేరుగా ఉండొచ్చు ఎవడొచ్చి ఎవడు కర్మానుసారం వాడు వచ్చాడు ఈ పాత్రతోటి ఆ కర్మను ఆచరించాడు ఆచరించి కర్మతో ఈ పాత్ర పడి అవగానే పాత్రను వదిలేస్తుంది అంతే కదండి ఈ మర్మ మనం తెలుసుకున్నాం ఇప్పుడు అసలు సౌభయం లేదు అసలు ఈ కర్మని ఆచరించడంలో అన్ని ఇష్టంగా చేసుకున్నాం పాత్ర డ్యూటీ ఇష్టం చేసుకున్నాం పాత్రగా మనం చేయాలని ఇష్టపడిపోయాం వలన మరణ భయం పోతుంది దేహ తాదాత్మ్యం ఎప్పుడైతే పోయిందో ఇది పోతే నేను పోయినట్టు అనే భావన పోయి నేను శాశ్వతుడను అనేటువంటి అవగాహన ఆత్మకు సంబంధించిన ఆనందము ఇప్పుడు నిరంతరం అనుభవంలోకి వస్తుంది నిత్య జీవితంలో ద్వంద్వాలు కలిగినప్పుడు కూడా చెదరక బెదరక తొట్టుపడక అదే స్థితప్రజ్ఞత్వం అని చెప్పారు ఆ స్థితప్రజ్ఞత్వం ఇటువంటి మహాత్ముల సాంగత్యంలో సత్సంగం వల్ల శ్రవణ మనన నిధి జాతల వలన తప్పకుండా కలిగి తీరుతుంది తిరగలేదు అని సంశయం లేదు ఇక్కడ ఇక్కడ ఆచరణ నడక అన్ని మన కళ్ళెదురు కూడా చూస్తాం కదండి ఇప్పుడు అమ్మ ఒకటే చెప్తారు ఈ శబ్దం అంతా విద్యార్థి దశ మీరు ఇప్పుడు నేర్చుకున్నారు ఈ మధ్యన ఉంటే ఇంక మీరు ధ్యానమే ఆల్టర్నేటివ్ ఏం లేదు ఇది జ్ఞానం ఇప్పుడు మనం తెలుసుకునేదంత జ్ఞానం ఎందుకు తెలుసుకోవాలి నీకు ధ్యానానికి ఏది అడ్డొస్తుందో ఏ దేని లక్షణాలు ఎలా ఉంటాయో ధ్యానంలో నీకు ఇబ్బంది పెట్టింది ఏదో అవన్నీ ఇక్కడ తెలుసుకుంటాం ధ్యానంలో ఏంటి మనసే కదా మనల్ని ఇబ్బంది పెట్టింది రాబోయేది అయిపోయింది అవబోయేది మనకి ఇబ్బంది పెట్టి వర్తమానంలో ఉండనివ్వదు అంతే కదా అది దాని లక్షణాలు అంతే కాబట్టి దాన్ని ఎలా వాడుకోవాలి దాన్ని ఎలా మనం మచ్చిక చేసుకోవాలి దాన్ని మనం వసూలు ఎలా చేసుకోవాలి అనేది సత్సంగం ఈ సత్సంగంలో మనసు లక్షణాలు తెలుసుకుంటాం ఇంద్రియ లక్షణాలు తెలుసుకుంటాం దేహభావన అంటే తెలుసు మహాత్ముల విషయంలో అంటే ఆ దేహం అని అనుకుంటాం మనం అక్కడ జరిగేది ఏంటంటే అక్కడ అహంకారం పూర్తిగా నశించిపోతుంది ఆ పరమాత్మ ఆ ఉపాధిని ఉపయోగించుకుంటూ ఈ ఎవరెవరిని ఈ విద్య జ్ఞానం అనుగ్రహించి ఉద్ధరించాలో ఆ పని ఆ ఉపాధి ద్వారా పరమాత్మ చేసుకుంటారు ఇది అదే మనం ఎప్పుడు అదే అనుకుంటాం అపరిమిత తత్వం తెలుసుకున్న అమ్మ పరిమితంగా సాకారంగా ఆకారంగా వచ్చి పరిమితంగా సాకారంగా ఆకారంగా వచ్చి మరి మన ఆకారాలు ఉన్నట్టే ఆవిడ వచ్చి ఆ పరిమితంగా ఉండి సాకారంగా ఉండి
మరి నిరాకార తత్వాన్ని వ్యక్తం చేస్తున్నారు కదా నీ నిరాకార వ్యక్తం వ్యక్తం చేయడానికి సాకారానికి ఆకారం కావాల్సిందే మరి ఆవిడ కర్మ జన్మురాలు మనం కర్మ జన్మురాలు మనం కర్మ చేసుకుని వచ్చాం అంచేత మళ్ళీ ఆవిడ కారణ జన్మురాలు కారణ జన్మురాలు మనందరినీ కూడా మనం కూడా కారణ జన్మురాలు అవ్వాలి మీరు కూడా ఈ కర్మను ఆపాలి కర్మ ఆగాలి కర్మ ఉంటే జన్మ మరి కర్మ ఆగాలంటే నువ్వేం చేయాలి మరి కర్మ కారణం ఏంటి దేహభావమే కర్మ దేహభావంతో చేసేదంతా కర్మే మంచి చేస్తే పుణ్యం చెడు చేస్తే పాపం రెండు కర్మలే రెండు జన్మలు తీసుకొస్తాయి మరి ఈ రెండింటికి ఈ రెండు కాకుండా నువ్వు కర్మ లేకుండా ఉండాలంటే నేనేం చేయాలి అదే కదండి అమ్మ చెప్పింది ఆ కర్మ అంటే దేహభావంతో నువ్వేం చేసినా కర్మే నేను అనే దేహం నేను అనుకునే భావంతో ఏం చేసినా కర్మే మంచి చేసినా చెడు చేసినా ఇక్కడ మనకు బాగా తెలిసింది అదేనండి ఇక్కడ బాగా తెలిసింది ఏంటంటే మంచి పుణ్యం కూడా కర్మే పుణ్యం కూడా మనం బంధిస్తుంది మనల్ని జన్మ తీసుకొస్తుంది అనేది ఇక్కడ అమ్మ అమ్మ ఫస్ట్ పాయింట్ అని అంటారా కదంటారా మరి పుణ్యం చేస్తే మరి కర్మ ఏంటారంటే కర్మే పుణ్యం చేస్తే కూడా మళ్ళీ బంధమే మరి ఎలాంటి బంధం అంటే పుణ్యం చేస్తే మంచి సదుపాయాలతోటి మంచి వసతులతోటి అన్నిటితోటి నీకు జన్మ వస్తుంది అంతే కదండి ఆ జన్మ వచ్చినప్పుడు అక్కడ మళ్ళీ ఆ జన్మలో నువ్వు సరిగ్గా నువ్వు ఆ బ్రహ్మభావంతో అదే ఆ నేను బ్రహ్మనే అనే భావం లేకుండా అహం అనే వచ్చింది అనుకోండి నేను అనే భావం వచ్చింది అనుకోండి మళ్ళీ నువ్వు కర్మలో యాడ్ అయిపోతావు అహంకారం అమకారం మళ్ళీ యాడ్ అయింది అనుకోండి వసతులతో అన్నీ ఉంటాయి కదా అన్ని భోగంలో ఉంటావు భోగంలో ఉన్నప్పుడు ఇదే అహంకారం వచ్చింది అనుకోండి మళ్ళీ కర్మలు చేసేస్తా మళ్ళీ జన్మ వచ్చేస్తుంది అంచేతే పుణ్యం కూడా బంధమే అని చెప్తారు మహాత్ముడు అంచేత పుణ్యం వద్దు పాపం రెండు రాకుండా ఓ ఉండొచ్చా ఉండొచ్చు ఏం చేయాలి ఈ దేహభావం వీడు నువ్వు దేహం అనుకునే భావన వీడితే నువ్వు బ్రహ్మాని తెలిసింది కదా నువ్వు బ్రహ్మని తెలిసింది కదండి ఆ బ్రహ్మంగా నువ్వు బ్రహ్మంగా ఉంటూ బ్రహ్మార్పణ భావంతో ఉంటూ అంతే కర్మ లేదు జన్మ లేదు ఇది రహస్యం అమ్మ చెప్పి ప్రతి క్షణం మాకు చెప్పింది అదే మాకు అర్థమైంది అదే మేము బ్రహ్మని ఇది ఈ దేహం పాత్రని 100% పంచభూతాలతో తయారైన పాత్ర మనకు తెలిసింది కదండి ఈ పంచభూతాలతో తయారైన పాత్ర ఇది ఇందులో ఆ బ్రహ్మం పక్క తప్పుకుంటే మళ్ళీ ఇది ఎలా తయారైందో అలా కలిసిపోతుంది అది లేకపోతే రూపంలో ఆ బ్రహ్మం లేకపోతే ఇక ఈ శబ్దం లేదు నేను దీనికి స్పందన లేదు అదే నిజం అది మనకు బాగా అర్థమైంది కదండి అని చెప్తే నీలో ఉన్న బ్రహ్మం అదే నువ్వు దానికి మార్పు లేదు ఈ ఆకారాలు మారుతాయి బట్టలు మార్చుకున్నట్టే ఈ మార్పు బట్టలు పాడైతే ఎలా మార్చుకుంటామో ఈ పాత్ర పని అయితే ఇది అలాగ మారుతుంది అంటే ఇంకో పాత్రలోకి వెళ్తావు ఇప్పుడు అమ్మ దగ్గరికి వచ్చాక ఇంకో పాత్ర లేదు ఇంకో జన్మ లేదు ఆ జన్మ లేకుండా చేసుకునే విధానమే ఈ జన్మరాహిత్యం ఈ జన్మరాహిత్యం అంటే జీవించి ఉండగానే జన్మరాహిత్యం అంటే జన్మించి ఉండగానే అన్ని విడుదలై చక్కగా తెలుసుకుని ఈ జన్మకే ఉందండి ఈ అవకాశం ఒకటి ఈ జన్మకే ఈ మానవ జన్మకు ఒక్కడే మళ్ళీ జన్మ లేకుండా చేసుకునే జన్మ జన్మ యొక్క మర్మం తెలుసుకునే జన్మ ఈ దేహం దేవాలయంలో చేసుకునే జన్మ ఈ జీవుడే మానవుడే మాధవుడుగా మార్చుకుని నువ్వు అలా నిలబడిపోయి అలా ఉండిపోయి జన్మ అలా స్థిరపడిపోయి జన్మ మరి మానవుడు మాధవుడు అంటావేంటి మాధవుడిగా వచ్చావు కానీ నువ్వు ఈ బాహ్య ప్రపంచంలో ఈ వ్యవహారంలో పడి మనసు ఇంద్రియాలతోటి నీలో ఉన్న మాధవుడిని మర్చిపోయి మానవుడిగా మారావు అంటే ఈ భ్రమభ్రాంతులతో ఇవన్నీ నిజం అనుకుని నువ్వు దేహో దేవాలయ ప్రోక్తో దేవో దేవ సనాతన అజ్ఞాన నిర్మాల్యం సోహం భావేన పూజయే మన నిత్య పూజా విధానాల్లో కూడా ఇవన్నీ నిక్షిప్తం చేశారు మన వాళ్ళు అయితే ఓ మహాత్ములు చెప్తే గానీ వాటిని మనం పట్టుకోలేము దేహమే దేవాలయం జీవుడే దేవుడు దేహో దేవాలయ ప్రోక్తో దేహాన్నే దేవాలయంగా భావించు జీవో దేవ సనాతన ఆద్యంతములు లేనటువంటి ఆ సచ్చిదానంద పరబ్రహ్మమే ఈ జీవుడు ఎలా తెలుసుకోవాలది త్యజేది అజ్ఞాన నిర్మాల్యం మామూలుగా నిన్న చేసిన పూజకి నిర్మాల్యం అవి తీసేస్తూ ఉంటాం అది సింబాలిక్గా బాహ్యమైనటువంటి క్రియ
ఆంతరంగికంగ సాధకుడు జన్మ సార్థకం చేసుకోవాలనుకున్నవాడు చేయాల్సింది ఏమిటి? అజ్ఞానం అనే నిర్మాల్యం ఏ రోజు ఆ రోజు నేను దేహాన్ని అని ఎన్ని మాటలు ఈ ద్వంద్వాల్లో పడి యాతన పడ్డాడో వాటిని తగ్గించుకుంటూ వాటి నుంచి బయటపడుతూ దేహాత్మ భావం నుంచి నెమ్మది నెమ్మదిగా బయటకు వచ్చేయాలి. తెజే అజ్ఞాన నిర్మాల్యం అజ్ఞానం అనేటువంటి నిర్మాల్యాన్ని తొలగించి సోహం భావేన పూజ సోహం ఏ పరబ్రహ్మం అయితే ఉన్నదో అదియే నేను అనే భావనతోటే ప్రశాంతంగా ఆలోచనారహితంగా రోజుకు ఒక క్షణం కూర్చున్న దాని శక్తి అమోఘంగా మన జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణి అండర్లైన్ ఆలోచనారహితంగా అండర్లైన్ ఏమియో అనుకొనకుండుట ఏ ముక్తి అనుకొనుట ఏ సంసారము ఈ సొంత మాటలు కాదు భగవత్ సంకలిత ప్రసాదం అని ఒక గ్రంథంలో రమణ భగవానులు వారు ఎప్రూవ్ చేసినటువంటి వాక్యం ఏమిటి ఇంకోటి ఏమిటి చెప్తుంటారు సంసారో అభేద దర్శనం చెప్పండి ఇది మళ్ళీ ఇంకోసారి చెప్పనండి చెప్పండి ఏమియో అనుకొనకుండుటయే ముక్తి ఎవరన్నా నన్ను గాడిదని పిలిచారనుకోండి మాట్లాడు ఊరుకుంటే ఏమీ లేదు అంతేనండి అహంభావం వదిలేసి ఒకటి ఆలోచన చెప్తారు కదా అది వాళ్ళ అభిప్రాయం పడకెందుకు అలాగే మీరు వివరణ చెప్తున్నారు చక్కగా అనుకొనుటయే సంసారం అనుకొనుటయే సంసారం అనుకొనటం అంటే ఏంటంటే కోరిక కర్తృత్వ భావం నేనున్నాను అనుకుంటేనే అది చేయాలి ఇది చేయాలి దానివల్ల నష్టం దీనివల్ల లాభం ఈ రకమైనటువంటి అనుకోవటాలన్నీ బయలుదేరు ఆలోచన అండి అది ఏ సంసారము అనుకున్నట్టు వేదాంత సిద్ధాంతం ఇది వేదాంత డిండివ తర్వాత వేద దర్శనం అవేద దర్శనం మోక్ష సంసారో వేద దర్శనం సర్వ వేదాంత సిద్ధాంత ఇది వేదాంత డిండిమ ఏమిటండి చెప్పండి మీరు అదే అవేద దర్శనం మోక్ష అంటే అంతా తానే దీనికి దృగ్దృశ్య వివేకం అని ఉంటుంది అందులో చక్కగా చెప్తాను మొట్టమొదట ఇది ఏమీ కాదు 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 అని నిరసించి ఆఖరిలో ఏం చెప్తాడు అంతా నేను చెప్పిందంతా ఇది కాదు అంతా నేను అని చెప్పిన దాన్ని నేను వితరణ చేసుకుంటున్నాను ఇప్పుడు ఉదాహరణకి తమరు ఒక 5 నిమిషాలు కనుక మీరు నాకు సమయం ఇస్తే దానికి దృగ్దృశ్య వివేకం గురించి చెప్తాను ఇప్పుడు చెయ్యి ఉంది చెయ్యి దృశ్యం ఇది తెలియబడేది నా కళ్ళు తెలుసుకునేవి కాబట్టి ఇది దృశ్యము కళ్ళు దృక్కయ్యింది కళ్ళుని తెలుసుకునేది ఏది కన్ను మూసినప్పుడు కన్ను తెరిచినప్పుడు కంటికి బాగా కనిపిస్తుంది కంటికి బాగా కనిపించట్లేదు తెలుసుకునేది మనస్సు కన్ను దృశ్యము మనస్సు దృక్కు మళ్ళీ మనసు కూడా దృశ్యమే మనసులో ఏంటి ఆందోళనలు ఆలోచనలు లేకపోతే ఏమిటి బాధలు యాంగ్జైటీ టెన్షన్ ఇంకేమంటారా ఏమంటారు చెప్పండి అవి అవి ఉంటాయి వాటిని నేను నా మనసు బాగోన్నది మనసు బాగున్నది బాగాలేదు నా మనసు బాగాలేదు అని అంటాం అంటే ఏమిటి నేను మనసు కాదు మనస్సు దృశ్యం తను సాక్షి దృక్కు ఈ మనస్సులో జరిగేటటువంటి ఈ ఆలోచనలు వాటన్నిటినీ నిర్వికారంగాను మనం అలా సాక్షిగాను ఉండటమే ఉత్తమమైన పద్ధతి ఇది 6 సమాధులు చెప్తాడు అందులో ఇది ఒక సమాధి కామాద్యా చిత్తగా దృశ్యాస్తత్ సాక్షిత్వేన చేతనం దృశ్యానువిద్దోయం సమాధి సవికల్పక ఇవన్నీ వద్దులేండి కాన్సెప్ట్యువల్ ఆయన దాంట్లో చెప్పింది అంటే ఏం లేదు మన మనస్సుల్లోని ఆలోచనల్ని మనం సాక్షిగా గమనించి ఉండటం మన మనస్సులో ఆలోచనలు ఉంటాయి దానికి సాక్షిగా ఉంటాం
మనసులో ఆలోచనలు లేవు దానికి సాక్షిగా ఉంటాం మనసుకి ఒక ఆలోచనకి ఇంకో ఆలోచనకి మధ్య దాని ఏమంటారు అంధకారం అంటారా లేకపోతే ఏమంటారు నిర్విషయం అంటారా ఏమంటారు ఆలోచనకి ఆలోచనకి మధ్య ఉండే దాని ఏమంటారు నిర్విషయ స్థితి నిర్విషయ స్థితి అది కూడా మనం దాన్ని మరి ఎరుకులో ఉంటాం కాబట్టి ఇది ప్రథమ ప్రకారం తర్వాత ఈ ఇలా మనం ఈ ఆలోచనలు దేహం నేను కాదు మనసు నేను కాదు ఈ ప్రపంచం నేను కాదు అని అనుకున్న తర్వాత ఆఖరిలో ఈ చెప్పిందంతా నేను మళ్ళీ విత్డ్రా చేసేసుకుంటున్నాను అంటాడు నేను ఇది సత్యం కాదంటాడు అని అంతా నేనే ఈ దేహము ఇంద్రియాలు మనసు ఈ జగత్తంతా నేనే మిగుల నాకంటే అన్యమేమీ లేదు సత్యం ఇది సర్వవేదాంత సంగ్రహము తెలియబడుచున్న విశ్వంబు దృశ్యమంచు సీతారామని సంవాదం ఉంటుంది మీరు ఇవన్నీ పలుకుతున్నాను మీకు ఎంతవరకు అనుభూతి ఉందనే అడుగుతున్నాను ప్రశ్న ఏంటి అందరూ ఇవన్నీ గ్రహించి అనుభూతి పొందుతున్న వాళ్ళే ఆనందిస్తారు వాళ్ళంతా మౌనం గురించి చెప్పండి నిర్వచనం మౌనం గురించి సీతారామాంజనేయ సంవాదంలో మౌనం అంటే ఏం చెప్పారు చెప్తాను చూడండి ఒక ఒక అర నిమిషం అలాగే అలాగే పలుకులకు అందక మౌనం అంటే చెప్తున్నానండి చక్కగా గమనించండి నిమ్మదిగా చెప్తాను పలుకులకు అందక భావమును అంటక భాసిల్లు బ్రహ్మము తానగుచున్ పలుమరు పలకక పలికినచో పలికితినని తలంపక ఏ తలపులు లేక అండర్లైన్ ఏ తలపులు లేక ఏంటి సర్వసంకల్ప సన్యాసి యోగారూఢస్థదోచ్యతే ఇది ఊరికే పెద్ద పెద్ద పదాలండి భగవద్గీతలో అంటే ఏంటి ఏ తలపులు లేక నిరంతర సౌఖ్య సుధారసం ఆనుచునుట నిర్మలమగు మౌనము మారుతి నందన మానగ దీని భజింపదగు ఇది రాముడు వారు ఆంజనేయుల వారికి చెప్పినట్టు సీతారామయ్య గ్రంథంలో మౌనం అంటే ఏంటో చెప్తున్నాడు మళ్ళీ చెప్పండి ఒకసారి మళ్ళీ ఇంకోసారి చెప్తాను చూడండి పలుకులకు అందక మాటలకు అందక రాదు పలుకులకు అందక భావమునంటక భావం కూడా ఫీలింగ్ నేను కూడా ఉండదు పలుకులకు అందక భావం అంటక భాసిల్లు బ్రహ్మము తానగుచున్ ఇది ఇక్కడ బ్రహ్మము తానగుచున్ బ్రహ్మము అయ్యి ఉన్నదే అవుతున్నాడు కొత్తగా అవ్వట్లేదు అయ్యి ఉన్నదే గుర్తించటమే పలుమరు పలకక పలికినచో పలికి తినని తలంపక మాట్లాడతాడు వెళ్ళిపోతాడు ఎక్కువ మాట్లాడకూడదు మళ్ళీ తర్వాత ఏం మాట్లాడో అవసరమైతేనే మాట్లాడటం మాట్లాడినా మాట్లాడానని